శాంతి. జూన్ మాసంలో 2వ రోజు మా అమ్మ యొక్క స్మృతులను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మా అమ్మ ఆజ్ఞాకారిగా ఉండేవారు. బాబా ఏది ఆజ్ఞాపించినా 2వ ఆలోచన చేయకుండా వెంటనే దాన్ని శిరస వహించేవారు. ఎందుకంటే మా అమ్మకు షూ బాబా పైన సంపూర్ణ నిశ్చయం ఉంది. షూ బాబా బ్రహ్మ ద్వారా నాకు ఈ ఆజ్ఞ వినిపిస్తున్నారు, ఇది నేను చెయ్యాల్సిందే అని ఒక సంకల్పం కూడా మా అమ్మ ఎక్స్ట్రా చేయకుండా వెంటనే బాబా ఎలా చెప్పారో అలా ప్రాక్టికల్గా చేసేవారు. మరి అంతటి ఆజ్ఞాకారిగా సంపూర్ణ నిశ్చయబుద్ధిగా మనం కూడా ఉందాము. బాబా ఈరోజటి మురళిలో వినిపించిన ఆజ్ఞలన్నింటినీ మనము తప్పనిసరిగా పాటిద్దాం. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి ఇది స్మృతి దినం సందర్భంగా బ్రహ్మ బాబా యొక్క త్యాగము, తపస్య, సేవ వీటి గురించి షూ బాబా వినిపించారు. షూ బాబా తన శక్తులన్నింటినీ బ్రహ్మ బాబాకి ఇచ్చారు. బ్రహ్మ బాబా పిల్లలందరికీ విల్ చేశారు. బాబా అన్నారు, శక్తులు 2 రకాలుగా ప్రాప్తించుకుంటాం. ఒకటేమో పురుషార్థం చేసి వ్యక్తిగతంగా ప్రాప్తించుకుంటాము, 2వది బాబా ద్వారా, బాబా ఇచ్చినటువంటివి, అందరికీ ఇన్ జనరల్గా ఇచ్చేవి. బ్రహ్మ బాబా పిల్లలందరికీ ఆ శక్తులను విల్ చేశారు అన్నారు. మరి బాబా ఎలా అయితే పిల్లలందరి కోసం త్యాగము, తపస్య చేసి ఇంత గ్రౌండ్ని, ఇంత ఫౌండేషన్ని తయారు చేశారు, మరి పిల్లలందరూ ఇప్పుడు విశ్వ ఆత్మల కోసం త్యాగం, తపస్య, సేవ యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేయాలి అన్నారు. ఇది 18th January 2000 బాబా వినిపించిన మురళి. బ్రహ్మ బాప్ సమాన్ త్యాగ్, తపస్య ఔర్ సేవా కా వైబ్రేషన్ విశ్వ మే ఫెలావ్. బ్రహ్మ బాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్స్ని విశ్వంలో వ్యాపింపచేయండి. ఆజ్ సమర్థ బాప్ దాదా అప్నీ సమర్థ బచ్చోం కో దేఖ్ రహే హై. ఈరోజు సమర్థుడైన బాప్ దాద తన సమర్థులైన పిల్లలని చూస్తూ ఉన్నారు. ఆజ్ కా దిన్ స్మృతి దివస్ సో సమర్థ దివస్ హే. ఈరోజును స్మృతి దినము లేక సమర్థ దినము అంటారు. బ్రహ్మ బాబా అవ్యక్తమైన రోజును ఆజ్ కా దిన్ బచ్చుం కో సర్వశక్తియా విల్ మే దేనే కా దివస్ హే. ఈ రోజున పిల్లలందరికీ సర్వశక్తులను విల్ చేసినటువంటి రోజు అని గుర్తిస్తాం. దునియా మే అనేక్ ప్రకార్ కి విల్ హోతీ హై, లేకిన్ బ్రహ్మా బాప్ నే బాప్ సే ప్రాప్త్ హుయి సర్వశక్తియోం కి విల్ బచ్చోం కో కి. ప్రపంచంలో అయితే అనేక రకాల వీల్నామాలు రాస్తూ ఉంటారు. కొందరు ఒక వస్తువు వీల్నామా రాస్తారు, కొందరు హోదాల వీల్నామా రాస్తారు, అధికారం యొక్క వీల్నామా రాస్తారు, కొందరు ఆస్తుల వీల్నామా రాస్తారు, రకరకాలుగా ఉంటాయి. వీల్నామాల విషయంలో లలిత్ భాయ్ ఒక క్లాస్ చేయించారు, చాలా బాగా వివరించారు, మన ఛానల్లో ఉంది అది. బాబా అంటారు అలా వీల్నామాలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మాత్రం బ్రహ్మ బాబా శివ బాబా నుండి లభించినటువంటి సర్వశక్తులను పిల్లలందరికీ విల్ చేశారు. ఏది అలౌకిక్ విల్ ఆర్ కోయ్ బి కర్ నహీ సక్తే హే. ఇటువంటి అలౌకికమైనటువంటి వీల్నామా ఇంకెవరు చేయలేరు అంటున్నారు. బాప్ని బ్రహ్మ బాప్కో సాకారమే నిమిత్త బనాయా. శివ బాబా బ్రహ్మ బాబాను సాకారంగా నిమిత్తం చేశారు. మరి బ్రహ్మ బాబానేమో పిల్లలందరినీ నిమిత్త బాబ యొక్క వరదానమునిచ్చి విల్ చేశారు. పిల్లలందరికీ నిమిత్త బాబ అని వరదానమునిచ్చారు. యహ విల్ బచ్చుం మీ సహజ పవర్స్కి అనుభూతి కరాతి హే. ఈ విల్ అంటే ఈ వీలునామా పిల్లలందరిలో సహజంగా శక్తులన్నింటి యొక్క అనుభూతిని చేయిస్తుంది.
एक है अपने पुरुषार्थ की पावर्स और यह है పరమాత్మా విల్ ద్వారా పవర్స్ కి ప్రాప్తి. ఒకటేమో తన పురుషార్థంతో పొందేటువంటి శక్తులు, తన పురుషార్థంతో లభించే ప్రాప్తి. రెండోదేమో పరమాత్మనే విల్ చేశాడు తన పవర్స్ అన్నింటిని బ్రహ్మా బాబాకు ఇచ్చారు. అవి బ్రహ్మా బాబా ఏం చేశారు, పిల్లలందరికీ విల్ చేశారు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మొత్తం విశ్వాత్మలకి ఇవ్వాలి. ఏ ప్రభు దేన్ హే, ప్రభు వరదాన్ హే. శివబాబా బ్రహ్మా బాబాకి ఇచ్చినటువంటిది ప్రభు కానుక, ప్రభు వరదానం అది. ఏ ప్రభు వరదాన్ చలా రహా హే, ఇలా ప్రభు వరదానమే నడిపిస్తుంది. వరదాన్ మే పురుషార్థ్ కి మెహనత్ నహి, లేకిన్ సహజ్ ఔర్ స్వతః నిమిత్త బనాకర్ చలాతే రహతే హే. వరదానంలో పురుషార్థంతో శ్రమ చేసేదేమీ ఉండదు, కానీ సహజంగా స్వతహాగా నిమిత్తంగా చేసి ఆ వరదానాలే నడిపిస్తూ ఉంటాయి. సామ్నే తోడేసి రహే, లేకిన్ బాప్దాదా ద్వారా విశేష, బ్రహ్మా బాప్ ద్వారా విశేష బచ్చుం కో యే విల్ ప్రాప్త్ హుయీ హే. బ్రహ్మా బాబా అవ్యక్తమయ్యే సమయంలో ఎదురుగా కొద్ది మందే ఉన్నారు, నలుగురు ఐదుగురే ఉన్నారు. ప్రత్యేకంగా అక్కడ ప్రకాశ్మణి దాదీజీ చేతిలో చేయి వేసి బాబా తన శక్తులన్నింటినీ విల్ చేసి వెళ్ళారు. అయితే ఎదురుగా అయితే కొద్ది మందే ఉన్నారు, కానీ బాబా పిల్లలందరికీ విల్ చేస్తూ తన శక్తులన్నింటినీ ఒకరికి నిమిత్తం చేసి వెళ్ళారు. అందరి పిల్లలకి అలా ఒక్కొక్కరికి ఇవ్వడం అయితే కుదరదు కదా, అందరి పేరున ఒకరు పిల్లల్లో ఒకరిని నిమిత్తం చేసి వారికి ఇచ్చారు. మరి మీరు చూశారు కదా బాప్దాదా ఎలా విల్ చేశారో పిల్లలందరికీ. సభీ బచ్చుని ఉస్ ప్రాప్త్ విల్ కో అచ్చీ తరహ సే కార్యమే లగాయా. మరి ప్రాక్టికల్గా బాబా విల్ చేసినటువంటి ఆ శక్తులను పిల్లలందరూ, అంటే ఆదిరత్నాలు, సేవకు నిమిత్తమైనటువంటి పిల్లలు చాలా చక్కగా ఆ విల్ని ఉపయోగించారు. బాబా ఇచ్చిన శక్తులను చక్కగా చాలా సేవను అభివృద్ధి చేసి చూపించారు ఆ శక్తులతో. ఉస్ విల్ కే కారణ్ ఆజ్ ఏ బ్రాహ్మణ్ పరివార్ దిన్ ప్రతిదిన్ బడతా హి జాతా హే. ఆ విల్ కారణంగానే ఈరోజు ఈ బ్రాహ్మణ పరివారం రోజు రోజుకి వృద్ధి చెందుతూనే ఉంది. ఎంత బాగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. బచ్చోంకి విశేషతకే కారణ్ ఏ వృద్ధి హోనీతి ఆర్ హో రహీ హే. పిల్లలందరి విశేషత కారణంగా ఈ వృద్ధి జరిగింది, జరిగేదే ఉంది. బాప్ దాదానే దేఖా కి నిమిత్త బనే హుయే ఔర్ సాత్ దేనే వాలే. దోనో ప్రకార్ కే బచ్చోంకి దో విశేషతాయే బహుత్ అచ్చీ రహీ. బాప్దాదా ఏం చూశారు అంటే నిమిత్తంగా ఉన్నటువంటి వారు మరియు వారికి తోడునిచ్చేటువంటి పిల్లలు, ఈ రెండు రకాల పిల్లల్లోనూ రెండు విశేషతలు చాలా బాగా కనిపించాయి అంటున్నారు. నిమిత్తమైన వారిలోనూ తోడుండే వారిలోనూ ఈ రెండు విశేషతలు ఉన్నాయి అంటున్నారు. ఏమై ఉంటాయి ఆ విశేషతలు? ఎహ్లి విశేషత చాహే స్థాపనకి ఆది రతన్, చాహే సేవాకి రతన్, దోనో మే సంఘటన్కి యూనిటీ బహుత్ బహుత్ అచ్చితి. మొదటి విశేషత ఏమిటి అంటే స్థాపనకు ఆది రత్నాలుగా ఉన్నవారైనా సేవా రత్నాలుగా ఉన్నవారైనా ఈ రెండు రకాల పిల్లల్లోనూ సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా మంచిగా ఉండేది. కిసి మేబీ క్యూ క్యా కెసే ఏ సంకల్ప్ మాత్ర బి నహి రహా. ఎవరిలోనూ ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలు సంకల్ప మాత్రంగా కూడా ఉండేది కాదు. రెండవ విశేషత, సో ఫస్ట్ విశేషత ఏంటి, యూనిటీ. సంకల్ప మాత్రంగా కూడా అసలు వేరే ప్రశ్నే లేదు, చాలా ఐక్యతగా సంఘటిత రూపంలో ఉండేవారు. రెండవ విశేషత ఏమిటి అంటే ఏక్నే కహా దూస్రేనే మానా. ఒకరు చెప్పారంటే ఇంకొకరు దాన్ని వినేవారు. మీరేంటి నాకు చెప్పేది, నాకు దాదీనే చెప్పాలి, నాకు బాబానే చెప్పాలి, ఇలాగా
ఒకరు చెప్పారంటే ఇంకొకరు వినేవారు. ఈ ఎక్స్ట్రా పవర్స్కి వీళ్ళకి వాయుమండలమే విశేషత రహి. ఇవి ఈ ధారణలు, ఈ విశేషతలు ఎక్స్ట్రా పవర్స్ యొక్క విల్లుతో వాయుమండలమును విశేషంగా నింపేవి. వాయుమండలంలో ఈ ఎక్స్ట్రా పవర్స్ యొక్క విల్లు చాలా మంచి కార్యం చేసేది. ఇసిలియే సర్వ నిమిత్త బని హుయి ఆత్మాంకు బాబా బాబా హీ దికాయి దేతారహ. అందుకే నిమిత్తమైనటువంటి వారందరికీ ప్రతి దాంట్లో బాబా బాబానే కనిపిస్తూ ఉండేవారు. దాదీలందరూ కూడా ఒకలాగే అనిపిస్తారు, ఎందుకంటే అందరి హృదయంలో బాబా బాబా ఇదే ఉంది. బాప్ దాదా ఏసే సమయ పర్ నిమిత్త బనే హుయే బచ్చుంకు దిల్ సే ప్యార్ దే రహే హే. బాప్ దాదా ఇటువంటి సమయంలో నిమిత్తమైనటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకంగా ప్రేమనిస్తున్నారు. బాప్కి కమాల్ తో హే హీ లేకిన్ బచ్చుంకి కమాల్ భీ కమ్ నహీ హే. బాబా అద్భుతమైతే ఉండే ఉంది, కానీ పిల్లల యొక్క అద్భుతం తక్కువేమీ లేదు అంటున్నారు. ఔర్ సమయ కా సంఘటన యూనిటీ హమ్ సబ్ ఏక్ హే వహీ ఆజ్ భీ సేవకు బడా రహీ హే. మరి అప్పటి సమయం యొక్క సంఘటన ఐక్యత, మనమందరం ఒకటే, మనమందరం ఒకే బాబా పరివారము, ఇదే ఈనాటి వరకు కూడా సేవను వృద్ధి చేస్తుంది. క్యూ ఎందుకు? నిమిత్త బని హుయి ఆత్మాం కా ఫౌండేషన్ పక్కా రహ. ఎందుకంటే నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మల యొక్క పునాది గట్టిగా ఉంది. తో బాప్ దాదా భీ ఆజ్ కే దిన్ బచ్చుంకి కమాల్ కు గా రహే థే. మరి బాప్ దాదా కూడా ఈరోజు పిల్లలందరి యొక్క అద్భుతాన్ని పాడుతూ ఉన్నారు. పిల్లలందరూ చేసే అద్భుతాలని బాబా గానం చేస్తూ ఉన్నారు. బచ్చుని చారు ఓర్సే ప్యార్కి మాలాయ్ పెహనాయ్ ఔర్ బాప్ని బచ్చుంకి కమాల్కి గుణగాన్ కియే. పిల్లలందరూ నలువైపుల నుండి ప్రేమ యొక్క మాలలను బాబాకు వేశారు. మరి బాబా పిల్లలందరి యొక్క అద్భుతాల గుణగానం చేస్తూ ఉన్నారు. ఇతనా సమయ చల్నా హే ఏ సోచాత, ఇంతకాలం నడిచేది ఉంటుంది అని ఆలోచించారా? అప్పటికే అవ్యక్తమైపోయి 31 సంవత్సరాలైంది. బ్రహ్మబాబా అవ్యక్తమయ్యాక ఇంతకాలం ఉండాల్సి వస్తుంది అని మీరు ఊహించారా అంటున్నారు. కితనా సమయ హో గయా సభీకే ముఖ్ సే దిల్ సే యహీ నికల్తా అబ్ చల్నా హే అబ్ చల్నా హే. లేకిన్ బాప్ దాదా జాంతే తే కి అభి అవ్యక్త రూప్ కీ సేవా హోనీ హే. ఎంత సమయం గడిచిపోయింది, మరి అందరి నోటి నుండి హృదయం నుండి ఇదే వెలువడుతుంది, ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి, ఎందుకంటే బ్రహ్మ బాబా వెయిట్ చేస్తున్నారు పైన. కానీ బాప్ దాదాకు తెలుసు ఇంకా అవ్యక్త రూపంలో సేవ చాలా జరిగేది ఉంది అని. ఒకవేళ 2000 ఇయర్కే సమాప్తి జరిగిపోతే మరి ఇంతమంది ఆత్మలు తయారయ్యేవారా? మరి అనిపిస్తుందా అప్పటికి ఇంకా రాలేదు కదా జ్ఞానంలోకి, అలా ఎలా సంపూర్ణమవుతుంది? బాబా కార్యం సగంలో ఆగిపోయినట్టే అవుతుంది కదా, అధూరా అయిపోతుంది. పూర్తయినట్టయితే కాదు. అందుకే బాబా ఏమంటున్నారంటే అవ్యక్త రూపంలో జరగాల్సినటువంటి సేవ ఇంకా పూర్తి కాలేదు కదా, అందుకని ఇప్పుడే సేవ సంపన్నం అవ్వదు. సాకార్ మే ఇతనా బడా హాల్ బనాయా థా, సాకారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ తయారు చేశారా? డైమండ్ హాల్ తయారైందా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు? లేదు కదా. బాబాకి అతి లాడ్లీ డబల్ విదేశీ ఆయత్తే, బాబాకు ఎంతో ముద్దు పిల్లలుగా ఉన్నటువంటి డబల్ విదేశీయులు వచ్చారా మరి సాకారంగా ఉన్నప్పుడు? లేదు కదా. మరి విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన ద్వారా అలౌకిక జన్మ జరిగేదే ఉంది. ఇతనే సబ్ బచ్చుంకో అనాహిత, ఇంతమంది పిల్లలందరూ వచ్చేదే ఉంది. ఇసిలియే బ్రహ్మ బాబ్కో అప్నా సాకార్ శరీర్ భీ ఛోడ్నా పడా. అందుకే బ్రహ్మ బాబా కూడా
తన సాకార శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. డబల్ విదేశీయం కో నషా హే కి హమ్ అవ్యక్త పాలనా కే పాత్ర హే. డబల్ విదేశీ పిల్లలందరికీ కూడా నష ఉంది, మేము అవ్యక్త పాలనకు పాత్రులుగా ఉన్నాము అని. బ్రహ్మ బాప్ కా త్యాగ్ డ్రామా మే విశేష్ నుందా హువా హే. బ్రహ్మ బాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా ఇమిడి ఉంది. ఆది సే బ్రహ్మ బాప్ కా త్యాగ్ ఔర్ ఆప్ బచ్చోం కా భాగ్య నుందా హువా హే. ఆది నుండి బ్రహ్మ బాబా యొక్క త్యాగము పిల్లలందరి భాగ్యము ఇమిడే ఉంది. సబ్సే నెంబర్ వన్ త్యాగ్ కా ఎగ్జాంపుల్ బ్రహ్మ బాప్ బనా. అందరికంటే నెంబర్ వన్ త్యాగం యొక్క ఎగ్జాంపుల్గా బ్రహ్మ బాబానే తయారయ్యారు. త్యాగ్ ఉస్కో కహా జాతా హే జో సబ్ కుచ్ ప్రాప్త్ హోతే హుయే త్యాగ్ కరే. త్యాగం అని దేనిని అంటారు? అన్నీ ప్రాప్తించి ఉన్నప్పటికీ త్యాగం చేస్తే త్యాగం అంటారు. సమయ అనుసార్ సమస్యకి అనుసార్ త్యాగ శ్రేష్ఠ త్యాగ్ నహీ హే. సమయాన్ని బట్టి సమస్యలని బట్టి త్యాగం చేస్తే అది గొప్ప శ్రేష్టమైన త్యాగం ఏమీ కాదు. పరిస్థితులే త్యాగం చేయించాయి, తప్పదు త్యాగం చేశారు, అదేం గొప్ప విషయం కాదు అంటున్నారు. పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి త్యాగం చేయడం శ్రేష్టమైన త్యాగంగా అనబడదు. షురు సేహి దేకో తన్ మన్ ధన్ సంబంధ్ సర్వ ప్రాప్తి హోతే హుయే త్యాగ్ కియా. మొదటి నుండి చూసుకోండి, తనువు మనస్సు ధనము సంబంధ సంపర్కము. మొదటి నుండి చూడండి, తనువు మనస్సు ధనము సంబంధము సర్వము ప్రాప్తించి కూడా త్యాగం చేశారా? అన్నీ లభించినప్పటికీ త్యాగం చేయడం అది గొప్ప విషయం. శరీర్ కాపి త్యాగ్యా, శరీరాన్ని కూడా బ్రహ్మ బాబా త్యాగం చేశారు. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ స్వయం పాత వాటిల్లోనే ఉండేవారు. సాధనంక ఆరంభ హోగయాత, సాధనాలన్నీ ఆరంభమైపోయాయి. ఓతి ఉయేబి సాధనామే అటల్ రహే. అన్నీ ఉండి కూడా బ్రహ్మ బాబా సాధనలో స్థిరంగా ఉండేవారు. ఏ బ్రహ్మకి తపస్య ఆప్ సబ్ బచ్చుం కా భాగ్య బనాకర్ గయి. బ్రహ్మ యొక్క తపస్య పిల్లలందరి యొక్క భాగ్యాన్ని తయారు చేసి వెళ్ళింది. డ్రామా అనుసార్ ఏసే త్యాగ్ కా ఎగ్జాంపుల్ రూప్ మే బ్రహ్మ హి బనా. డ్రామా అనుసారంగా ఇటువంటి త్యాగం యొక్క ఎగ్జాంపుల్గా బ్రహ్మ బాబానే తయారయ్యారు. ఔర్ ఇసీ త్యాగ్నే సంకల్ప్ శక్తికి సేవా కా విశేష్ పార్ట్ బజాయా. మరి ఈ త్యాగమే సంకల్ప శక్తితో చేసే సేవలో విశేషమైన పాత్రను పోషించింది. సంకల్ప శక్తి ద్వారా ఏదైతే సేవ జరిగేదిందో దానిలో స్పెషల్ రోల్ ప్లే చేసింది ఈ త్యాగం. జో నయనే బచ్చే సంకల్ప్ శక్తి సే ఫాస్ట్ వృద్ధికో ప్రాప్తి కర్ రహే హే. కొత్త కొత్త పిల్లలు సంకల్ప శక్తితో ఫాస్ట్గా వృద్ధి చెందుతూ ఉన్నారు. తో సునా బ్రహ్మకి త్యాగ్ కి కహాని. మరి విన్నారా బ్రహ్మ బాబా చేసిన త్యాగం యొక్క కథ? ఇది విన్నారా? త్యాగం యొక్క స్టోరీ ఇది అంటున్నారు. బ్రహ్మకి తపస్య కా ఫల్ ఆ బచ్చోంకు మిల్ రహా హే. బ్రహ్మ చేసిన తపస్య యొక్క ఫలము పిల్లలైన మీ అందరికీ లభిస్తుంది. బ్రహ్మ బాబా యొక్క తపస్య ఫలం ఎలా? తపస్య కా ప్రభావ్ ఇస్ మధుబన్ భూమి మే సమాయా హువా హే. తపస్య యొక్క ప్రభావము ఈ మధుబన్ భూమిలో ఇమిడిపోయి ఉంది. సాత్మే బచ్చే భీ హే బచ్చుంకి భీ తపస్య హే లేకిన్ నిమిత్తతో బ్రహ్మ బాప్ కహెంగే. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు కానీ పిల్లలు తపస్య కూడా ఉండే ఉంది అక్కడ.
అంటే ఎంతోమంది పిల్లలు కలిసి తపస్య చేశారు మధుబన్లో, కానీ మధుబన్కి వెళ్తే మనము అక్కడ చేసుకునే అనుభూతితో ఏమంటాం, బ్రహ్మా బాబా తపస్య చేసిన భూమి ఇది, బ్రహ్మా బాబా అంత తపస్సు చేశారు కాబట్టి ఇక్కడికి రాగానే ఇలాంటి అనుభవం జరుగుతుంది అని అంటారు. మన నిమిత్తమైంది బ్రహ్మా బాబా కదా. జో భీ మధుబన్ తపస్వి భూమి మే ఆతే హే తో బ్రాహ్మణ్ బచ్చే భీ అనుభవ్ కర్తే హే కి యహా కా వాయుమండల్ యహా కే వైబ్రేషన్ సహజ యోగి బనా దేతే హే. ఎవరైతే పిల్లలు మధుబన్ తపస్య భూమిలోకి వస్తారో ఆ పిల్లలందరూ కూడా, బ్రాహ్మణ పిల్లలు కూడా అనుభవం చేస్తారు, అజ్ఞానిల విషయం పక్కన పెట్టండి, కానీ బీకే పిల్లలు కూడా ఏం అనుభవం చేస్తారు, ఇక్కడి వాయుమండలం ఇక్కడి వైబ్రేషన్స్ సహజ యోగిగా చేస్తున్నాయి అంటారు. యోగ్ లగానీకి మెహనత్ నహి, యోగం చేసే శ్రమ చేయక్కర్లేదు మధుబన్కి వెళ్తే, సహజంగా యోగం కుదురుతుంది. ఆర్ కేసీ భీ ఆత్మయే ఆతీ హే వహ కుచ్ న కుచ్ అనుభవ్ కర్కే హీ జాతీ హే. మరి ఎలాంటి ఆత్మలు వచ్చినా సరే వారు ఏదో ఒకటి అనుభవం చేసుకునే వెళ్తారు. మధుబన్కి వెళ్ళి ఎప్పుడైనా మీకు అనుభవం జరగకుండా తిరిగి వచ్చారా? ఉండదలా. వెళ్ళారంటే ఏదో ఒక అనుభూతి తప్పకుండా జరుగుతుంది. జ్ఞాన్ కో నహీ భీ సమజ్తే లేకిన్ అలౌకిక్ ప్యార్ ఔర్ శాంతి కా అనుభవ్ కర్కే హీ జాతే హే. జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా సరే కానీ అలౌకికమైన ప్రేమ మరియు శాంతి యొక్క అనుభవం చేసుకునే వెళ్తారు. ఏదో ఒక పరివర్తన యొక్క సంకల్పం చేసుకునే తీరుతారు. ఇది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్య ప్రభావం. దానికి తోడుగా సేవ యొక్క విధి, విభిన్న రకాల సేవ పిల్లలలో ప్రాక్టికల్గా, పిల్లలకు బాబా ప్రాక్టికల్గా చేసి చూపించారు. తపస్య అయితే ఉంది, బాబా ఫస్ట్ త్యాగం చెప్పారు, బ్రహ్మ బాబా త్యాగం యొక్క ఫలం చెప్పారు. అన్నీ ఉండి కూడా బాబా త్యాగం చేశారు, తర్వాత తపస్య చెప్పారు. తపస్య ఫలం మీరు మధుబన్ రాగానే మంచి యోగం కుదురుతుంది. తర్వాత ఏంటి, త్యాగం తపస్య సేవ. ఇప్పుడు బాబా సేవ గురించి చెప్తున్నారు, దాంతో పాటుగా సేవ యొక్క విధి, భిన్న భిన్న రకాల సేవ పిల్లలతో ప్రాక్టికల్గా చేయించి చూపించారు. ఆ విధులతో ఇప్పటికీ సేవ యొక్క విస్తారం జరుగుతుంది. బ్రహ్మా బాబా ఎన్ని వెరైటీ సేవలు చెయ్యాలి అని పిల్లలకు చెప్తూ తను చేయించారో ఇప్పుడు కూడా అదే సేవా విస్తారం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం మురళీలో బాబా ఎన్ని రకాలుగా చెప్తారు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి సేవ చేయాలి, ఏ ఏ సేవలు చేయాలి, వివిఐపీస్కి లెటర్స్ రాయాలి అంటారు, ప్రదర్శన పెట్టి గవర్నర్ లాంటి వాళ్ళని పిలవండి అంటారు, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళి భక్తులకు చెప్పండి, శ్మశానాల దగ్గరికి వెళ్ళి దుఃఖంతో వైరాగ్యంతో ఉన్న వాళ్ళకి వెంటనే జ్ఞానం అంటుకుంటుంది అక్కడ చెప్పండి అంటారు. ఎన్ని రకాల యుక్తులు బాబా, మహిళా మండలి ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి చెప్పండి అంటారు, కళ్యాణ మండపం ప్రత్యేకంగా తీసుకొని అందరు బిజినెస్ మ్యాన్లను పిలిచి సేవ చేయండి అంటారు. ఎన్ని రకాల విధులను బాబా టెక్నిక్స్ని సేవ చేయడానికి వినిపించారు. కుంభమేళా, అలహాబాద్కి వెళ్ళండి, ఎక్కడెక్కడైతే నదుల దగ్గర స్నానాలు చేస్తూ ఉంటారో, పుష్కరాలు జరుగుతుందో, సంవత్సరానికి ఒక చోట పుష్కరాలు ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో బాగా సేవ జరుగుతుంది అంటారు. ఇలా సేవ యొక్క విధులను బాబా విస్తారంగా వినిపించారు, చేయించారు. అలా ఇప్పటికీ అవే సేవ యొక్క విస్తారము జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. తో జైసే బ్రహ్మా బాప్కి త్యాగ తపస్య సేవా కా ఫల్ ఆప్ సబ్ బచ్చోం కో మిల్ రహా హే, ఐసే హరేక్ బచ్చా అప్నీ త్యాగ తపస్య ఔర్ సేవా కా వైబ్రేషన్ విశ్వమే ఫైలాయే. మరి ఎలాగైతే బ్రహ్మా బాబా చేసిన త్యాగం తపస్య మరియు సేవ యొక్క ఫలం పిల్లలందరికీ లభిస్తుందో, అలాగే పిల్లలైన మీ యొక్క త్యాగం తపస్య సేవ యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపింప చేయాలి అంటున్నారు. ఏ విధంగా సైన్స్ బలము తన ప్రభావాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది, అలాగే సైన్స్ యొక్క రచయిత సైలెన్స్ బలమే కదా. సైన్స్ యొక్క క్రియేటర్ ఎవరు? సైలెన్స్.
సైలెన్స్ పవర్తో సైన్స్ జన్మ తీసుకుంటుంది. అంటే సైన్స్కి క్రియేటర్ సైలెన్స్ పవర్ అయినట్టే కదా. మరి సైలెన్స్ బలాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించే సమయం ఇది. సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ తీవ్రగతితో వ్యాపింప చేయాలి అంటే దానికి ఒక సాధనం కావాలి. ఏంటి? సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ని తీవ్ర వేగంతో వ్యాపింప చేయడానికి ఒక సాధనం కావాలి. అదేమిటి? మన్ బుద్ధికి ఏకాగ్రత, మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అభ్యాసాన్ని బాగా పెంచుకోవాలి. ఏకాగ్రత శక్తుల ద్వారానే మీరు వాయుమండలాన్ని తయారు చేయగలుగుతారు. అలజడి కారణంగా పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇప్పుడు తయారు చేయలేకపోతున్నారు, కానీ ఏకాగ్రతతో శక్తులన్నింటినీ బాగా ఏకాగ్రం చేసి వాయుమండలాన్ని తయారు చేయొచ్చు అంటున్నారు. ఎట్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఏకాగ్రత లేదు, అలజడి ఉంది. అలజడితో ఏమవుతుంది? వాతావరణం తయారవ్వట్లేదు. వాతావరణం తయారవ్వాలి అంటే ఈ అలజడి శాంతించి ఏకాగ్రతతో శక్తులన్నింటినీ ఉపయోగించాలి, అప్పుడు వాతావరణం తయారవుతుంది. బాప్దాద ఈరోజు చూస్తూ ఉన్నారు ఏకాగ్రత శక్తి ఇప్పుడు చాలా అధికంగా అవసరము అని. పిల్లలందరిలో ఒకే దృఢ సంకల్పం ఉండాలి. ఏమిటి అంటే, మా సోదరి సోదరుల యొక్క దుఃఖాల సంఘటనలన్నీ పరివర్తన చెందాలి. మా సోదరి సోదరులు విశ్వంలోని ఆత్మలందరూ దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ దుఃఖం పరిస్థితులన్నీ తొలగిపోవాలి, అవన్నీ మారాలి అని దృఢ సంకల్పం చేస్తున్నారు, చెయ్యాలి అంటున్నారు బాబా. హృదయంలో దయ ఇమర్జయి ఉండాలి. క్యా జబ్ సైన్స్ కి శక్తి హల్చల్ మచా సక్తి హే, తో ఇతనే సబ్ బ్రాహ్మణం కే సైలెన్స్ కి శక్తి. రెహమ్ దిల్ భావన ద్వారా, సంకల్ప ద్వారా హల్చల్ కో పరివర్తన్ నై కర్ సక్తి. బాబా అడుగుతున్నారు, సైన్స్ శక్తి అలజడిని సృష్టించగలుగుతుంది. సైన్స్తో ఏవైతే అనుబాంబులు కనిపెట్టారో వాటితో మొత్తం అలజడిని సృష్టించగలుగుతున్నారు. మరి ఇంతమంది బ్రాహ్మణులందరి యొక్క సైలెన్స్ శక్తి, దానికి ఆపోజిట్ని చెయ్యాలి కదా. అలజడికి ఆపోజిట్ ఏంటి? శాంతి. మరి మీ అందరి యొక్క సైలెన్స్ శక్తి దయార్థ హృదయం యొక్క భావనతో మీ సంకల్పాల ద్వారా అలజడిని శాంతపరచలేరా, పరివర్తన చేయలేరా? జబ్ కర్నా హీ హే హోనా హీ హే తో ఇస్ బాత్ పర్ విశేష అటెన్షన్ దో. బాబా అది ఎలా అయినా మేము చేయాల్సిందే, చేస్తాము అంటే సరే ముందు స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి ఈ విషయం పైన అంటున్నారు. మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క పిల్లలు. మీ అందరి కులం, వంశం, మీ శాఖలు, మీ పరివారం, వీళ్ళందరూ కూడా మీ భక్తులు. మీరే వారి యొక్క ఇష్ట దేవతలు. మరి నష ఉంటుందా మేము ఇష్ట దేవతలము అని? మరి మీ భక్తులే పిలుస్తూ ఉన్నారు, మీ భక్తులే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు. ఆప్ సున్ రహే హో, మీరు వింటున్నారా? మీరు వాళ్ళకి సహయోగం ఇవ్వండి. వీళ్ళందరూ నా భక్తులు అనుకుంటూ మీరు సహయోగం ఇవ్వండి. మీరు ఇష్ట దేవి దేవతలుగా వారికి సహాయం చెయ్యండి అంటున్నారు. దాన్ని పాజిటివ్ వేలో బాబా చెప్తున్నారు. మీరు ఎందుకు స్పందించట్లేదు? భక్తుల పిలుపులు మీకు వినబడట్లేదా? మీరు ఎందుకు స్పందించట్లేదు మరి? తో బాప్దాదా కేతే హే హే భక్తుం కే ఇష్ట దేవ్ అభి పుకార్ సునో రెస్పాండ్ దో. కేవలం వినడం కాదు, పిలుపు వినడమే కాదు, ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి అంటున్నారు. స్పందించండి, పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. మీ స్పందన ఒకవేళ వారికి లభించకపోతే వారు నిర్లక్ష్యంగా ఉండిపోతారు, అరుస్తూ ఉంటారు. వాళ్ళు అరిచి 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 ఇంకా ఆగిపోతారు, మౌనంగా ఉండిపోతారు, ఇంకేం మాట్లాడరు ఇంకా. కానీ మన స్పందన లభిస్తే ఆత్మలకి తృప్తి కలుగుతుంది. బ్రహ్మ బాబా యొక్క ప్రతి కార్యం యొక్క ఉత్సాహం మీరు చూశారు కదా.
ఏ విధంగా మొదట్లో ఉత్సాహం ఉండేది? శివబాబాతో బ్రహ్మబాబా అనేవారు తాళాలు ఇచ్చేసేయండి, నాకు ఇంటి తాళం ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను అని, అంటే పరంధామం గేట్ తెరవండి అని అనేవారు శివబాబాతో. కానీ మరి తోడైతే అందరినీ తీసుకెళ్ళాలి కదా, తోడొచ్చే వారందరూ కూడా సిద్ధం అవ్వాలి కదా, ఒంటరిగా ఎలా వెళ్తారు? అందరినీ తోడు తీసుకొని వెళ్ళేది ఉంది కదా, లేకపోతే వెనక వెనక గుంపులో వచ్చేస్తారా? తోడు వెళ్ళేది ఉంది కదా. బ్రహ్మ బాబా అంటున్నారు, పిల్లలందరినీ అడగండి, ఒకవేళ బాబా తాళం చెవి ఇచ్చినట్లయితే మరి రెడీనేనా? పరంధామం గేట్ తెరిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉండడం సరిపోదు, ఇప్పుడు ఎవరు రెడీగా ఉండాలి? త్యాగం, తపస్య, సేవ మూడిటి పేపర్లో రెడీగా ఉన్నారా? బ్రహ్మ బాబా చిరునవ్వుతో అంటారు, ప్రేమ యొక్క అశ్రువులైతే పిల్లలు బాగానే కారుస్తూ ఉన్నారు. మరి బ్రహ్మ బాబా పిల్లలందరి యొక్క ప్రేమ అశ్రువులను ముత్యాల సమానంగా తన హృదయంలో ఇముడ్చుకుంటారు. కానీ ఒక సంకల్పం అయితే బ్రహ్మ బాబాకి నడుస్తుంది, అదేమిటి అంటే వీళ్ళందరూ ఎవరు రెడీగా అయితే బాగుండు అని, డేట్ ఇస్తే బాగుంటుంది అని. మీరేమంటారు? మేము ఎవరు రెడీగా ఉండి ఉన్నామంటారా? కానీ మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తయారు చేయాలి కదా, వాళ్ళని వదిలిపెట్టేదైతే లేదు కదా. మీరేమంటారు? బ్రహ్మబాబా అయితే వెళ్ళిపోయారు కదా, కానీ వారైతే రచనను రచించేది ఉంది కదా, ఫస్ట్ వృద్ధి యొక్క బాధ్యత బ్రహ్మబాబా పైన ఉంది కదా, మరి అందరూ ఎవరు రెడీగా ఉండాలి, ఒక్కరుంటే సరిపోదు అంటున్నారు. తోడైతే అందరినీ తీసుకొని వెళ్ళేదే ఉంది, ఫాస్ట్ వృద్ధి యొక్క బాధ్యత బ్రహ్మబాబా పైన ఉండేది కదా, మరి పిల్లలందరూ ఎవరు రెడీగా ఉన్నారా? ఒక్కరుంటే సరిపోదు, అందరినీ తోడు తీసుకెళ్లేది ఉంది కదా, ఒకరొక్కరిని బాబా ఒంటరిగా తీసుకెళ్తారా? లేదు, అందరూ ఎవరు రెడీగా ఉండాలి చెప్పండి. తక్కువలో తక్కువ 900,000 మందిని అయితే బాబా తోడుగా తీసుకెళ్ళాలి కదా, లేకపోతే రాజ్యం ఎవరిపైన చేస్తారు? మీ పైన మీరు రాజ్యం చేసుకుంటారా? ఇక్కడ అదే రాజ్యం, అక్కడ కూడా అదే రాజ్యం, ఏం బాగుంటుంది? ఇక్కడ మన పైన మనమే కదా చేసుకునేది స్వరాజ్యం, మరి సత్యుగానికి వెళ్ళి కూడా స్వరాజ్యమే చేసుకుందామా? అక్కడ అందరిపైన రాజ్యం చెయ్యాలి అంటే మరి అందరినీ తయారు చేసి తీసుకెళ్ళాలి, మన రాజ్యంలో ఎంతమంది కావాలో అంతమందిని తయారు చెయ్యాలి. మరి మరి బ్రహ్మ బాబా ఇదే శుభ భావన పిల్లలందరి పట్ల పెట్టుకుంటున్నారు, ఎవరు రెడీగా అవ్వాలి, ఎవరు రెడీగా తయారు చేయాలి అని. ఈరోజు వచనంలో విశేషంగా ఆదిరత్నాలు మరియు సేవ యొక్క ఆదిరత్నాలు ఎమర్జ్ అయ్యారు. అడ్వాన్స్ పార్టీ కూడా ఏమంటుంది, మేము రెడీగా ఉన్నాము అని. ఏ విషయంలో రెడీగా ఉన్నారు? వారు ఏమంటారంటే, మీరందరూ నగాడ మ్రోగించండి, అప్పుడు మేమందరము కొత్త సృష్టి యొక్క రచనకు నిమిత్తంగా అవుతాము అని. కొత్త సృష్టి యొక్క రచన అంటే కొత్త సృష్టి తయారైనప్పుడు సత్యుగంలో ఆది ఆత్మలు కావాలి కదా, మరి అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ కూడా ఆది ఆత్మలుగా వచ్చేస్తారు. మేము రెడీగా ఉన్నాం, మీరు నగాడ మ్రోగించండి అంటున్నారు. మేమైతే ఆహ్వానిస్తూ ఉన్నాము, మరి నూతన సృష్టిని రచించేటువంటి వారు రావాలి అని, మిగతా పనంతా మీ పైనే ఉంది, మీరు ముందు నగాడ అయితే మ్రోగించండి, భగవంతుడు భూమిపైన అవతరించాడు వచ్చేశారు అని అందరికీ ఈ విషయమైతే తెలియచేయండి అంటున్నారు. మరి నగాడ మ్రోగించడం వచ్చా ఎలా మ్రోగించాలో ఇప్పుడు బ్రహ్మ బాబా అయితే డేట్ తీసుకొని రండి అని చెప్తున్నారు. మీరందరు కూడా అంటున్నారు కదా, ఏదైనా డేట్ లేకుండా, డేట్ ఫిక్స్ చేయకుండా ఏ పని కూడా పూర్తి కాదు కదా, మరి దీనికోసం ఒక డేట్ని తయారు చేయండి. డేట్ చేయడం వచ్చా అంటే డేట్ తయారు చేయడం వచ్చా? ఏదైనా కాన్ఫరెన్స్ కోసం మీరు డేట్ని ఎలా ఫిక్స్ చేస్తున్నారు, మరి దీని కాన్ఫరెన్స్ కూడా ఒకసారి చేయండి అంటున్నారు. పిల్లలందరూ కూడా తయారైపోవాలి అని ఇటువంటి కాన్ఫరెన్స్ చేయండి. విదేశీయులు ఏమనుకుంటున్నారు, డేట్ ఫిక్స్ అవుతుందా, మరి డేట్ ఫిక్స్ చేస్తారా?
ఎస్ ఆర్ నో అంటున్నారు బాబా, చేస్తారా చెయ్యరా? అచ్చా, జానకి దాది నుండి సలహా తీసుకొని డేట్ ఫిక్స్ చేయండి అంటున్నారు. అచ్చా, దేశ విదేశాల్లో నలువైపులా ఉన్న బాప్దాద యొక్క అతి సమీపమైన అతి ప్రియమైన అతీతమైన పిల్లలను బాప్దాద చూస్తూ ఉన్నారు. పిల్లలందరూ తపనలో మగ్నమైపోయి లవ్లీన స్వరూపంలో కూర్చున్నారు, వింటూ ఉన్నారు, మిలనం యొక్క ఊయలలో ఊగుతూ ఉన్నారు. దూరంగా లేరు కానీ నయనాలలో ఎదురుగా కూడా కాదు, నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. మరి ఇటువంటి సన్ముఖంగా మిలనం జరుపుకునేటువంటి వారు అవ్యక్త రూపంలో లవ్లీనంగా ఉన్నటువంటి పిల్లలు సదా బాబా సమానంగా త్యాగం, తపస్య మరియు సేవ యొక్క ప్రూఫ్ని చూపించేటువంటి సుపుత్రులైన పిల్లలు సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వ పరివర్తన చేసేటువంటి విశ్వ పరివర్తక పిల్లలు సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థం ద్వారా ఎగురుతూ ఉండే డబల్ లైట్ పిల్లలకు బాప్దాద యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా. రాజస్థాన్ యొక్క సేవాదారీలు, చాలా మంచి సేవ యొక్క అవకాశం రాజస్థాన్కి లభించింది. రాజస్థాన్ పేరుకు తగినట్టుగా ఉంది. మరి రాజస్థాన్లో రాజా క్వాలిటీని తయారు చేయాలి కదా, ప్రజలను కాదు. రాజవంశం యొక్క రాజులను తయారు చేయండి. పేరు ఎలా అయితే రాజస్థాన్ అని ఉందో అలా పేరుకు తగినట్టుగా సేవ క్వాలిటీ కూడా పెరగాలి. ఉన్నారు కొందరు రాజా క్వాలిటీ వారు, కాకపోతే మేఘాలు అడ్డొచ్చి మీకు కనబడట్లేదు అంటున్నారు. ఎలా అయితే బిజినెస్ మ్యాన్ ఉన్నారో వారి సేవ పైన మీరు విశేషమైన అటెన్షన్ని ఇవ్వండి. చాలామంది సేవ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు రాజస్థాన్లో, వాళ్ళందరికీ జ్ఞానం ఇవ్వాలి అని స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు. ఈ మినిస్టర్లు, సెక్రటరీ వీళ్ళైతే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు, కానీ బిజినెస్ మ్యాన్స్ అయితే లోకల్లో ఉండేటువంటి వారు, మరి బాబా కూడా బిజినెస్ చేసేటువంటి వారంటే చాలా ముందుకు వెళ్తారు ఈ జ్ఞానంలో అని చెప్తారు. బిజినెస్ మ్యాన్ యొక్క సేవ చేయడంతో వాళ్ళ పరివారాలలోని మాటలు కూడా సహజంగా జ్ఞానంలోకి వచ్చేస్తారు. ఒక పరివారం పరివారం వచ్చేస్తారు. ఒంటరిగా మాటలైతే నడవలేరు, కానీ ఒకవేళ ఇంటికి మూల స్తంభమైనటువంటి పురుషుడే వచ్చాడనుకోండి జ్ఞానంలోకి, పరివారం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజస్థాన్ను రాజా క్వాలిటీ తయారు చేయాలి అని బాబా చెప్తున్నారు. ఇలా అయితే ఎవరు ఉండరు, బాబా చెప్పినట్టుగా అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని అనకండి అంటున్నారు. కొంచెం వెతకండి, కొంచెం వెతికి చూడండి, సమయం తీయండి దీనికోసం. ఉన్నారు, మీకు కనిపిస్తారు అంటున్నారు. కొంచెం వారి కోసం టైం ఇవ్వాల్సి వస్తుంది, బిజీగా ఉంటారు కదా. ఏదైనా ఒక విధిని మీరు తయారు చేయాలి వాళ్ళందరూ సమీపంగా రావాలి అంటే. మిగతా అంతా బాగుంది, సేవ యొక్క అవకాశం తీసుకున్నారు, ప్రతి జోన్ వారు అవకాశం తీసుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మంచిది. బాబాకు సమీపంగా రావడానికి, ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఇది మంచి సాధనం. వాళ్ళు మీ అందరినీ చూసినా చూడకపోయినా, మీ గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ఎంత మంచిగా మీరు సేవ చేస్తే అంత ఆశీర్వాదాలు స్వతహాగా మీకు కలుగుతూ ఉంటాయి. వారి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, మరి ఆశీర్వాదాలు త్వరగా చేరతాయి అంటున్నారు. హృదయం యొక్క ఆశీర్వాదాలు కదా, కాబట్టి హృదయానికి తొందరగా చేరిపోతాయి. బాప్దాద ఏమంటారంటే, అన్నింటికంటే సహజమైన పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఆశీర్వాదాలతో ఖాతా ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు ఆ నిండుగా ఉన్న ఖాతాను చూసి మాయ కూడా డిస్టర్బ్ చేయదు, దూరం నుండి వెళ్ళిపోతుంది, ఇక్కడ నా బలం పనిచేయదు అని.
ఎందుకంటే జమ అయిన బలం లభిస్తుంది మీకు. రాజీగా ఉండండి, అందరినీ రాజీ చేయండి, అంటే సంతుష్టంగా ఉండండి, అందరినీ సంతుష్టపరచండి. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకొని సంతుష్టపరచండి. వీళ్ళైతే ఎప్పుడో సంతుష్టంగానే ఉంటారు, వీళ్ళని సంతుష్టపరచడం ఆ దేవుడి తరం కూడా కాదు, ఇలా అనకండి అనకండి అంట. మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి, వారి నాడిని తెలుసుకోండి, అప్పుడు ఆశీర్వాదం అనే మందు ఇవ్వండి. ఆశీర్వాదాన్ని మందు రూపంలో ఇవ్వండి, అప్పుడు సహజంగా వారు పరివర్తన చెందుతారు, సంతుష్టం అవుతారు. ఓకేనా? రాజస్థాన్, మరి రాజస్థాన్ టీచర్స్ లెగ్వండి, అందరికీ శుభాకాంక్షలు. సహజ పురుషార్థం చేయండి, ఆశీర్వాదాలను ఇస్తూ ఉండండి, తీసుకోవాలనే సంకల్పం కూడా చేయకండి, ఇస్తూ వెళ్ళండి, అప్పుడు మీకు కూడా లభిస్తూ ఉంటాయి. ఇవ్వడమే తీసుకోవటం, సరేనా? ఇలాగే ఉన్నారు కదా, దాతా పిల్లలు కదా మీరు. ఒకరు ఇస్తే నేను ఇస్తానని అనుకోకండి, అలా పెట్టుకోకండి, వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను అని, వాళ్ళు నాకు ఇవ్వలేదు కదా నేనెందుకు ఇవ్వాలి ఆశీర్వాదం అని అనుకోకండి. దాతా పిల్లలు కదా, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇస్తూ వెళ్ళండి, దాతగా ఇవ్వండి, స్వతహగా లభిస్తాయి. అచ్చా, ఈ కల్పంలో మొదటిసారి వచ్చిన వారు చెయ్యొద్దండి. సగం హాల్లో వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు సగం, పాత వాళ్ళు సగం ఉన్నారు. మరి వెనుక కూర్చున్న వారు, ఎడ్జస్కి కూర్చున్న వారు అందరూ సహజయోగిలే కదా, సహజయోగిగా ఉంటే ఒక చెయ్యి ఎత్తండి అంటున్నారు. అచ్చా, వీడుకోలు సమయంలో బాప్తాదకు రథయాత్ర లేక సమాచారాన్ని వినిపించారు. 2000 ఇయర్లో నలువైపులా కూడా రథయాత్ర లేక సమాచారము, రథయాత్రలతో సేవ బాగా జరిగింది. ఇక్కడ కూడా రథయాత్ర ద్వారా చాలా సేవ చేశారు కదా, ఎక్కడెక్కడ ఊర్లలో చాలా గ్రామాలు కవర్ చేస్తూ సేవ చేశారు. సమాచారం అయితే సమయానుసారంగా బాప్తాద వద్దకు వస్తూనే ఉంది, మంచి ఉమంగ్ ఉత్సాహంతో సేవ యొక్క పాత్ర వహిస్తూ ఉన్నారు, భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్నాయి. ఏ భక్తులదైతే భక్తి పూర్తవుతుందో వారికి బాబా యొక్క పరిచయం కూడా లభిస్తుంది. మరి పరిచయం లభించడంతో ఎవరైతే పిల్లలుగా అవుతారో వాళ్ళు తప్పకుండా కనిపిస్తూ ఉంటారు, సేవ అయితే చాలా బాగా జరుగుతుంది. ఏదైతే సాధనం తయారు చేశారో రథయాత్ర, అందులో చాలా మంచిగా శివలింగాన్ని పెట్టి రథాన్ని చాలా అద్భుతంగా అలంకరించి గ్రామ గ్రామాలు తిప్పుతూ దాని చుట్టూ చిత్ర ప్రదర్శిని ఉంది, రథం చుట్టూ మంచి మంచి చిత్రాలు, రథం బ్యాక్ సైడ్ ఏమో ప్రొజెక్టర్ షో, ఇవన్నీ ఒక్క రథంలోనే అన్నీ చూశారు కదా ఆ రథాన్ని. అలాంటి రథాలు చాలా బయలుదేరాయి భారతదేశంలో, ఎన్నో ప్రాంతాల నుండి వాటి యొక్క డిస్టెన్స్ తయారు చేశారు. ఒక ఊరు తర్వాత ఒక ఊరికి అది చేరుకునేది, ముందుగానే ఇన్ఫామ్ చేసేవారు, రథయాత్ర మీ ఊరికి వస్తుంది, మీరు ఇలా మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని. అలా చాలా బాగా సేవ జరిగింది. బాబా అన్నారు ఇది మంచిగా తయారు చేశారు, ఆకర్షిస్తుంది అందరినీ ఇది. ఇప్పుడు రిజల్ట్లో ఎవరెవరు ఏ ఏ కేటగిరీ నుండి వెలువడతారో తెలుస్తుంది. భక్తులకు మీ దృష్టి పడగానే పరిచయం లభిస్తుంది, ఇదొక మంచి సాధనం. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఈ సేవను బాగా పెంచుతూ వెళ్ళండి. రథయాత్ర ద్వారా అయితే సేవ చేస్తున్నారు, అలసట లేకుండా సేవ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా చాలా ప్రియ స్మృతులు. బాప్తాద పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు, సఫలత మీ జన్మసిద్ధ అధికారంగా ఉంది. అచ్చా, మారిషస్లో ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి నేషనల్ యూనిటీ అవార్డుని ప్రైమ్ మినిస్టర్ గారు అందజేశారు. మారిషస్లో నార్మల్గానే విఐపీల కనెక్షన్ చాలా బాగా ఉంది, ప్రభావం కూడా చాలా బాగుంది, అందుకే గుప్తమైన సేవ యొక్క ఫలం లభిస్తుంది. అందరికీ స్పెషల్గా శుభాకాంక్షలు. అచ్చా, వరదానం శ్వాసో శ్వాస్,
याद और सेवा के बैलेंस द्वारा ब्लेसिंग्स प्राप्त करने वाले सदा प्रसन्न चित्त भव। శ్వాస శ్వాసలో స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ని ప్రాప్తించుకునేటువంటి సదా ప్రసన్న చిత్త భవ. శ్వాస శ్వాసలో స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ని ప్రాప్తించుకునేటువంటి సదా ప్రసన్న చిత్త భవ. వివరణ, ఏ విధంగా అటెన్షన్ ఇస్తూ ఉంటారు, స్మృతి యొక్క లింక్ సదా జోడించే ఉంచాలి అని, అలాగే సేవ యొక్క లింక్ కూడా సదా జోడించే ఉంచాలి. శ్వాస శ్వాసలో స్మృతి మరియు శ్వాస శ్వాసలో సేవ జరగాలి, దీన్ని బ్యాలెన్స్ అంటారు. ఈ బ్యాలెన్స్తో సదా బ్లెస్సింగ్స్ యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఇంకందరి హృదయం నుండి ఇదే శబ్దం వెలువడుతుంది, మేము ఆశీర్వాదాలతోనే పాలన పొందుతున్నాము అని. శ్రమ నుండి, యుద్ధం నుండి ముక్తులవుతారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల నుండి కూడా ముక్తులవుతారు. సదా ప్రసన్న చిత్తంగానే ఉంటారు. ఇంకా సఫలత జన్మసిద్ధ అధికారం రూపంలోనే అనుభవం అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు? శ్వాస శ్వాసలో స్మృతి సేవ రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. ఒకటే యోగం చేసుకుంటూ సేవనంత పక్కన పెట్టినా కరెక్ట్ కాదు, సేవే చేసుకుంటూ యోగం చేయకున్నా కరెక్ట్ కాదు, రెండిటి బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు పాప. శ్లోకన్, వాప్సీ ఇనాం లేనా హే తో స్వయం సే ఔర్ సాథియోన్ సే నిర్విఘ్న రేనే కా సర్టిఫికేట్ సాథ్ హో. బాబా నుండి బహుమతి తీసుకోవాలి అనుకుంటే స్వయంతో మరియు తోటి వారితో నిర్విఘ్నంగా ఉన్న సర్టిఫికేట్ని తీసుకోవాలి. మన మనసు కూడా నువ్వు నిర్విఘ్నంగా ఉన్నావని సర్టిఫై చేయాలి, మన తోటి వాళ్ళు కూడా మీరు నిర్విఘ్నంగా ఉన్నారు అని సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు బాబా నుండి గిఫ్ట్ లభిస్తుంది. ఊరికే ఇవ్వరు బాబా, మన నుండి మనం ఇచ్చుకుంటామేమో, మన తోటి వారి నుండి కూడా తీసుకోవాలి. అది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఈరోజుటి స్వమానము, నేను సదా ప్రసన్న చిత్తుడను, నేనాత్మను సదా ప్రసన్న చిత్తుడను. ఓం శాంతి.